ఐగుప్తు దేశంలో సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ ఇంటి వరకు ప్రతి ఇంటిలో మరణఘోష వినబడటానికి శవము లేని ఇల్లు ఒక్కటైనా లేకపోవటానికి ఇంత భయంకరమైన తెగులు ఐగుప్తు దేశాన్ని ఆవరించటానికి కలిగిన రెండవ భయకంపితమైన కారణం ఏంటో తెలుసండి ఐగుప్తియులు దౌర్జన్యం చేసేవాళ్ళు మీరు అడగచ్చు ఏంటండి దౌర్జన్యం ఐగుప్తి దేశంలో ఇస్రాయేలీలు పరదేశులుగా బ్రతికేవాళ్ళు వీళ్ళు పరదేశులని స్థానికులు కాదని వీళ్ళు మైనారిటీలని ఐగుప్తు దేశంలో బ్రతుకుతున్న ఇస్రాయేలీలను ఐగుప్తీలు బానిసలుగా చూసేవాళ్ళు ఎంత బానిసలుగా చూసేవాళ్ళు అంటే ఐగుప్తీల కుక్కలకైనా విలువ కానీ ఇస్రాయిలీలకు విలుచ్చేటువంటి వాళ్ళు కాదు దరిదాపుగా నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళ చేత కఠినమైన బానిసత్వం చేయిస్తూ వాళ్ళ చేత ఇటుకలు తొక్కిస్తూ కనీసం ఇటుకలు తయారు చేయటానికి కాల్చటానికి కావలసిన గడ్డి కూడా ఇవ్వకుండా కఠిన బానిసత్వం చేయించారు గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా బానిసత్వం చేయిస్తూనే వాళ్ళ పనికి తగినటువంటి జీతం వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు కడుపు నిండా తిండి పెట్టేటువంటి వాళ్ళు కాదు కంటి నిండా నిద్ర బానిచ్చేటువంటి వాళ్ళు కాదు కనీసం జీతం ఇచ్చేవాళ్ళు కాదు కఠినమైన బానిసత్వం చేయించేవాళ్ళు బిడ్లరా అయ్యా ఏమిటి ఇది మీకు న్యాయమా అని అడిగితే ఈ ఇస్రాయలీల మీద ఐగుప్తీలు దౌర్జన్యం చేసి ఎంత భయంకరమైన దౌర్జన్యం చేసేవాళ్ళు వీళ్ళొచ్చి అయ్యా మాకు న్యాయం తీర్చండి వాళ్ళు అనేవాళ్ళు నీకు దిక్కున్న చోట చెప్పుకోరా పోయి ఈ దేశంలో నీకు దిక్కెక్కడో నీకు దిక్కున్న చోట చెప్పుకో ఎందుకు ఇంత పొగరుబట్టిన మాటలు ఐగుప్తులు మాట్లాడేవాళ్ళు తెలుసా రాజు మావాడే ప్రధానమంత్రి మావాడే హోమ్ మినిస్టర్ మావాడే ముఖ్యమంత్రి మావాడే మంత్రులు మా వాళ్ళే నువ్వు ఇక్కడ మైనారిటీవి నీకు దిక్కున్న చోటు చెప్పుకొని కనీసం వాడికి కడుపు నిండా తిండి పెట్టకుండా ఇజ్రాయేలీల మీద దౌర్జన్యం చేస్తూ ఉండేవాళ్ళు ఈ దౌర్జన్యానికి పరాకాస్త బిడ్లారా ఈ దౌర్జన్యానికి పరాకాష్ట ఏంటా పరాకాష్ట తెలుసా ఇజ్రాయేలీల స్త్రీలు వాళ్ళు ప్రసవ దినాలు సమీపించినప్పుడు ఐగుప్తీల మంత్రసానులకు ఐగుప్తీలు చెప్పిన మాట ఏంటో తెలుసా ఇస్రాయేలు స్త్రీలలో ఎవరైనా మగ శిష్యువులను కంటా ఉంటే పురిటిలోనే వాళ్ళను చంపేయండి ఇజ్రాయేలు స్త్రీలలో ఎవరైనా మగ శిష్యువును కంటా ఉంటే ఆ మగ శిశువు తల్లికడుపులో నుంచి బయటకు వస్తున్నప్పుడే ఆ మగ శిష్యువు యొక్క పేక పిసికి చంపేయండి బిడ్లారా ఆ స్త్రీ నవమాసాలు శిశువును కడుపులో పెట్టుకొని నా కడుపులో నుంచి బిడ్డ వస్తాడు వాణ్ణి కనులారా చూస్తాను నా దుఃఖాన్ని అంతటిని మర్చిపోతాను ఈ తొమ్మిది మాసాల నా బాధను నా ప్రసవ వ్యాధును ఆ కొడుకును చూడటంతో మర్చిపోతానని ఆ ప్రసవ దినాలు సమీపించినప్పుడు నా బిడ్డను చూస్తాను గంపెడి ఆశతో ఆ ప్రసవించేటప్పుడు ఆ మగబిడ్డ పుట్టాడు అన్న వార్త తల్లి చెవున పడే లోపే ఆ మగబిడ్డ కాక తల్లి చెవున పడే లోపే ఆ బిడ్డల పేక పిసికి చంపుతూ ఉంటే తల్లు ఏడుస్తూ ఉండేవాడు వాళ్ళ పురుషులు వెళ్ళి అయ్యా మీకు ఇది న్యాయమా ఈ దేశంలో మాకు న్యాయం దొరకదా మీరు మాకు న్యాయం చేయరా అనంటే ఐగుప్తిలో మాట్లాడిన మాట ఏంటో తెలుసా మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి మమ్మల్ని అడగగడిగేవాడు లేడు మమ్మల్ని ప్రశ్నించగలిగేవాడు లేడు అంటే బిడ్లరా ఒక దేన స్థితిలో ఉన్న ప్రజల పట్ల దౌర్జన్యం చేస్తా ఉన్నారు నా మాట గమనించండి ఏ దేశంలోనైనా బలహీన వర్గాల మీద దౌర్జన్యం చేస్తే ఆ దేశాలలో తెగులు ప్రారంభమవుతుంది అది ఏ దేశమైనా అది ఇటలీనా ఇంగ్లాండా అమెరికానా చైనా దేశమా చివరికి భారతదేశమా అప్రస్తుతం వీడు పరదేశీ వీడు మైనారిటీ మన మధ్యలో బ్రతకటానికి వచ్చిన వాడని ఎక్కడ ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నా ఆ దేశాల్లో తెగులు ప్రారంభం అవటానికి అవకాశం ఉంది ఓ ప్రాంతంలో బలహీనులు పరదేశులుంటే పరదేశుల పట్ల ఎలా వ్యవహరించాలో దేవుడు తన ప్రజలని ఇస్రాయిల్తో చెప్తున్న మాట ఒకసారి చూడండి నిర్గమాకాండం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనం నాతో కలిసి పరదేశిని విసిగింపవద్దు పరదేశిని బాధింపవద్దు ఇప్పుడు ఇస్రాయలీలు ఐగుప్తి దేశంలో ఏమై ఉన్నారు పరదేశులై ఉన్నారు ఇప్పుడు స్వదేశస్థులైన ఐగుప్తీలు ఇజ్రాయేలీని ఏం చేశారు విసికించారు విసిగించారు అంత మాత్రమే కాదు బాధించారు దేవుడు తన ప్రజలతో చెప్తాడు ఒక పరదేశి బాధ ఇస్రాయేలీలారా ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఐగుప్తు దేశంలో మీరు పరదేశులుగా ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టింది మర్చిపోవద్దు అయ్యా మర్చిపోకుండా ఏం చేయాలి మా దేశంలో బానిసలుగా పరదేశులుగా బ్రతికే వారి మీద ప్రతీకారం తీర్చుకోమంటారా లేదు లేదు మీరు ఐగుప్తు దేశములో పరదేశుల ఇంటిరి కదా తర్వాత మాట వాళ్ళను మాత్రమే కాదు విధవరాలినైనాను దిక్కులేని పిల్లలనైనాను ఆ మాట చూడండి నా దేవుడు అంటాడు వెదవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను అయ్యో దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టొద్దు నేను ప్రకటించే నా దేవుడు మనం ఆరాధించే మన దేవుడు ఒక వెధవరాలి పట్ల పరదేశి పట్ల దిక్కు లేని వారి పట్ల ఎంత బాధ్యత కలిగి ఆయన ప్రవర్తిస్తున్నాడో ఆ గొప్ప దేవునికి చప్పుడు గుర్తు స్తోత్రాలు చెప్తాం మీకు తెలుసా లోకం ఎలాంటిదంటే వెధవరాల్ని ప్రేమించటం చేతగాని లోకం చిన్నతనంలో తల్లిని తండ్రిని పోగొట్టుకొని దిక్కులేని పిల్లలుగా మారిపోయినటువంటి ఆ పిల్లలను ద్వేషించేటువంటి లోకం ఈ ప్రపంచంలో వేధవరాల్ని ప్రేమించటం ప్రజలకు నేర్పిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారు దిక్కులేని బిడ్డలను చాలదీసే దేవుడు ఎవరైనా ఉన్నారా ఈ సృష్టిలో అని ఆలోచిస్తే ఎంత వెతికినా ఒకే దేవుడు కనపడతాడు ఆయనే నేను ప్రకటిస్తున్న నజరయుడని యేసు క్రీస్తువాడు లోకంలో ఉన్న పరిస్థితి ఎలాంటిదో తెలుసా ఒక యవన బిడ్డ భర్తను పోగొట్టుకుని విధవరాలిగా మారితే లోకం ఏమని ముద్రేసిందో తెలుసా అది మొండమోపిది దాని ముఖం చూస్తే మన కరిష్టం దాని ముఖం చూసి ఏ కార్యం ప్రారంభించినా మనకు అశుభం వెదవరాల్ని చిన్న చూపు చూసి అప్పటికే భర్త చనిపోయి దిక్కు మొక్కు లేని దానిగా ఆ వెధవరాలు ఏడుస్తూ ఉంటే చారదీయాల్సిన సమాజం చారదీయకపోగా చేత్కారాలు అవమానం ఎగతాలి నా ప్రభు బిడ్లారా గమనించండి ఓ బిడ్డ తను పుట్టినప్పుడే ఓ ప్రమాదంలో తల్లి తండ్రి ఒకవేళ చనిపోతే అయ్యో వీడి చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకున్నాడు అయిపోయాడు ఈ అనాథను చారదిద్దాం అనే ఆలోచన లోకానికి లేక ఆ చిన్నవాడికి ఏమని ముద్రేసిందో తెలుసా వీడు దురదృష్ట జాతకుడు వీడి జాతక మంచిది కాకపోబట్టే తండ్రి ఆయుష్ తీసేశాడు తల్లి ఆయుష్ తీసేశాడు ఇలాంటి వాడు ముఖం చూస్తే ఇలాంటి వాడు మనకి మనింటికొస్తే మనకు కూడా ఇలాంటి నష్టం కలుగుతుందని దిక్కులేని బిడ్డను లోకం ద్వేషించింది నేను ప్రకటించిన నా ఏసయ్య ఎవరో తెలుసా వెదవరాలిని చారదీసిన దేవుడు ఆయన దిక్కులేని బిడ్డలకు తానే తండ్రిగా నిలవబడినటువంటి దేవుడు ఆయన ఆయన చారదీయటం మాత్రమే కాదు ఆయన అంటాడు తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏదనగా తండ్రి తల్లి లేని బిడ్డలను దిక్కు లేని వారిని వారి ఇబ్బందులలో పరామర్శించుటయే నిష్కలంకమైన భక్తి చప్పులు కొట్టు స్తోత్రాలు చెప్పావు కనిపెడ్లరా ఈ రోజున లోకంలో ఎక్కడ చూసినా దౌర్జన్యం పేదవాడి మీద ధనికుడు దౌర్జన్యం చేస్తున్నాడు ధనిక రాజ్యాలు పేద రాజ్యాల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నాయి ఎందుకు దౌర్జన్యం చేస్తూ ఉన్నాయంటే మాకు ధన బలం ఉంది మాకు కుల బలం ఉంది మాకు జన బలం ఉంది ఈ బలంతో ఏదైనా చేయగలమని దౌర్జన్యం చేస్తూ ఉన్నారు నేను ఒకటి ఎరుగుదును లోకంలో ఒక సామెత ఉంది బక్కోడిని బండోడు కొడితే బండోడిని బలవంతుడు కొడతాడట ఎవరా బలవంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడుకు తండ్రి ఆ ఈడు బక్కోడని బక్కోడిని ఎవరు కొట్టారట బక్కోడిని బండోడు కొట్టాడట ఎందుకు నేను బండోడిని ఆడు బక్కోడు నన్ను ఏం చేయలేడు ఈరోజు కూడా దేశాల్లో చూడండి చైనా దేశం భారతదేశం మీద ఎందుకు కాలు దూగుతుంది ఇది బక్క దేశం అనుకుంటున్నారు వాళ్ళు అమెరికా దేశస్తుడు ఓ బక్క దేశం మీద కాలు దూగుతున్నాడు మనుషులారా వినండి బక్కోడిని బండోడు కొడితే బండోడిని దేవుడు కొడతాడు దౌర్జన్యం చేస్తున్న మనుషుడా పేదవాడి మీద దౌర్జన్యం చేస్తున్న మనుష్యుడా ధనహంకారాన్ని బట్టి కుల అహంకారాన్ని బట్టి మత అహంకారాన్ని బట్టి మైనారిటీల మీద దాడి చేస్తున్న మనుష్యుడా ఆ బక్కోడు ఏం చేయలేకపోవచ్చు తీర్పు తీర్చే నీతి కలిగిన న్యాయాధిపతి ఒకరున్నారు ఐగుప్తు దేశంలో ఈ తగులు ఎందుకు ఇజ్రాయేలీలు మైనారిటీలని దౌర్జన్యం చేశారు రాజకీయ నాయకులరా బలహీనులను బలపరచడానికి దేవుడు మీకు ఆ వేదిక ఇచ్చాడు దిక్కు లేని వారికి చేయూతనివ్వటానికి దేవుడు ఆ వేదిక ఇచ్చాడు వీళ్ళు అల్ప సంఖ్యాక వర్గం వీళ్ళు మైనారిటీ అని వాళ్ళని తొక్కాలని నువ్వు ప్రయత్నం చేశావా ఆకాశమందలి దేవుని యుద్ధ నుండి ఉక్కుపాదం నీ మీద దేవుడు మోపుతాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు